హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజస్ 3567. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్ ఆలూ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూపిద్దామని వచ్చాను. హోటల్ స్టైల్లో పూరీ కర్రీ అండి. కావాల్సినవి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవైతే మనకి మెయిన్ కావాల్సినవి అండి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అలాగే ఎలా చేసుకోవాలి, టిప్స్ కూడా ఇందులో కొన్ని టిప్స్ అనేవి కూడా చెప్తానండి, షేర్ చేస్తాను. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనము ఒక బ్యాండిల్ అనేది తీసుకొని అందులోకి మనకి పోపుకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకే, పోపుకి సరిపడా ఆయిల్ అనేది హీట్ అయిన వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం అందులోకి పోపు దినుసులు అనేవి యాడ్ చేయాలండి. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇలాగా పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుని తర్వాత అందులోకి కొద్దిగా ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు, అంటే కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా హీట్ చేసుకుని కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు హీట్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ హీట్ చేసుకోవాలండి. ఓకే, ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఓకే, ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు అనేవి యాడ్ చేస్తున్నాము. ఈ బంగాళదుంప అండి మనము ఇలాగా పీల్ ఆఫ్ చేసేసుకొని కట్ చేసుకొని ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనం తిని ముందుగానే ఉడికించుకొని తానింపు, టమాటాలు అవి వేసేసుకుని అంత అయిన తర్వాత దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, ఉడికించిన బంగాళదుంపని కూడా. ఓకే, రెండు విధాలుగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనము అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాము. ఓకే, టమాటా ముక్కలన్నీ కూడా మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ బంగాళదుంప టమాటా అనేది బాగా ఉడకడానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసామండి. వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బాగా ఉడికిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కారం అనేది వేస్తున్నాము. ఓకే, కారం అనేది రుచికి సరిపడా కారం యాడ్ చేసేసాము. తర్వాత నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నామండి. ఉడికిన తర్వాత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాము, సాల్ట్. నెక్స్ట్ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక టిప్ చెప్తానని చెప్పాను కదండి, ఇది చిక్కదనం రావడం కోసం ఇందులోకి శనగపిండిని అయితే ఉండలు లేకుండా బాగా కలుపుకొని వాటర్లో మిక్స్ చేసి దాని మొత్తాన్ని కూడా ఇందులో వేసేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది హోటల్ స్టైల్లో పూరీ కర్రీ అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, మిగిలినది కూడా శనగపిండిని కూడా వాటర్లో కలిపేసి వేసేసుకుని కొంచెం సేపు మనము ఆన్ చేసుకుంటే మనకి వేడివేడిగా ఆలూ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. పూరితో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.